ఈరోజు జొన్నవిత్తుల రామలింగేశ్వర శాస్త్రి లేదా రామలింగేశ్వరరావు అంటరానితనం అనేది మంచిది గొప్పది అంటరానితనమే ప్రపంచాన్ని కాపాడుతుంది అంటరానితనమే ఈ ప్రపంచ ఏమంటారంటే సంస్కృతులన్నింటికి కూడా అధిగమించి గొప్ప గొప్ప ఏమంటారంటే మహోన్నతమైంది అనేటటువంటి అర్థం వచ్చేటట్టుగా ఆయన వీడియోలో పద్యాలు రాసి సమాజం మీదకి పంపించడం జరిగింది అంటరానితనం గొప్పది అంటరానితనం మంచిది అనేది ఒక పాయింట్ అయితే అంటరానితనమే భారతీయ సంస్కృతి అని రెండవ మాట అన్నాడు భారతీయ సంస్కృతి పరిడవిల్లింది అనే ఆ పద్యంలో చెప్పాడు అంటే అంటరానితనం ద్వారానే భారత సంస్కృతి పరిడవిల్లుతుంది అనేటటువంటి అర్థం వచ్చేటట్టుగా ఇందులో చెప్పడం జరిగింది అయితే ఒక్కొక్క దానికి ఆయనకు మనం సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది నెంబర్ 1 ఫస్ట్ ప్రశ్న ఏంటంటే అంటరానితనం మంచిది అంటున్నాడు ఆయన అది ఒకప్పుడు చాదస్తం అని అందరూ విమర్శించారు ఆ చాదస్తం అని విమర్శించిందే ఇప్పుడు మంచిదైంది ఈ మొత్తం ప్రపంచానికే విశ్వానికే గురువు అయింది అనేటటువంటి పాటలు రాస్తున్నాడు మా పద్యాలు రాస్తున్నాడు ఆయన ఓకే అంటరానితనమే మంచిది అనుకుందాం కాసేపు లేదా అంటరానితనమే గొప్పది అనుకుందాం కాసేపు ఆయన పరిభాషలో నువ్వు పుట్టినప్పుడే నీకు పురుడు పోసినటువంటి ఆ గ్రామంలో ఉన్న మంత్రసానులు అని పిలుస్తారు ఇప్పటి పరిభాషలో ఆ మంత్రసానులు అనకూడదు కానీ ఇప్పుడు నర్సమ్మ ఆయమ్మ అనాలి ఇప్పుడైతే ఆ అమ్మ లేదా మంత్రసాని అని పిలువబడ్డ అమ్మ నువ్వు పుట్టినప్పుడు నిన్ను ముట్టుకోకుండా దూరంగా ఉండి ఉంటే నీ బొడ్డు ఎవరు కోసేవాళ్ళు బొడ్డు కోయకుండా నువ్వు మనిషిగా ఎట్లా గుర్తింపబడ్డావు అంటే నిన్ను ముట్టుకోకుండా నీ తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు నిన్ను బొడ్డు కోసి నిన్ను శుద్ధి చేసినటువంటి తల్లి నిన్ను ముట్టుకుంటేనే ఆ పని అయ్యింది ఫస్ట్ థింగ్ అది గుర్తించాలి మనిషి అనేవాడు మానవుడు అనేవాడు కాబట్టి అంటరానితనం ఎట్లా గొప్పదైంది నెంబర్ 1 నెంబర్ 2 ఒకవేళ అంటరానితనం గొప్పది అనుకుందాం ఇప్పుడు అంటరానితనం గొప్పదైతే నిన్ను కడిగి శుభ్రం చేసిన తర్వాత తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత నిన్ను తీసుకెళ్ళి నీ తల్లి పొత్తిళ్ళలో పొదుగుకొని తన స్తనాన్ని ఇచ్చి గుండెలకు అత్తుకొని పాలివ్వకపోతే నువ్వు బ్రతికేవాడివా అంటే ఒక తల్లి తన బిడ్డకు పాలివ్వాలి అంటే తను ముట్టుకోవాలి తన తల్లి ముట్టుకోకపోతే ఆ బిడ్డ ఆడ కానీ మగ కానీ ఆ శిశువు బ్రతకదు మరి నువ్వు దూరం పాటించవంటున్నావు ఒక 6 అడుగుల దూరంలో నిన్ను పెట్టి తల్లి పాలిచ్చుంటే ఎట్లా ఉండేది నీకు అది ఎట్లా గొప్ప సంస్కృతి అవుతుంది రైట్ మరి అది గొప్ప సంస్కృతి కానప్పుడు ఇప్పుడు ఎందుకు ముట్టుకోవద్దు అంటున్నారు దూరం ఉండమంటున్నారు అని చెప్పేసి ప్రశ్న కూడా వేయచ్చు నువ్వు రైట్ దీనికి కూడా సమాధానం ఉంది మా దగ్గర ఇది రోగులను ముట్టుకోవద్దు అంటున్నారు రోగం వస్తుందనే భయంతో ముట్టుకోవద్దు అంటున్నారు రైట్ అట్లన్నప్పుడు మీరు ఈ దేశంలో ఉన్న బీసీలను ఎస్సీలను ముట్టుకోలేదు నువ్వే చెప్తున్నావు ఇది బ్రాహ్మణ సంస్కృతి అని చెప్పావు క్లియర్గా ఇది బ్రాహ్మణ సంస్కృతి బ్రాహ్మణులారా కలువు తెలిసి కళ్ళు తెరిచి నిష్ఠాఘనిష్ఠులై ఇతరులు ఎవరిని దగ్గరికి రానియకుండా ముట్టుకోకుండా వాళ్ళని కలవకుండా వాళ్ళని తాకకుండా వాళ్ళ మాటలు వినకుండా వాళ్ళ నీడబడకుండా బతకండి అని చెప్పి గొప్ప సందేశాన్ని ఇచ్చావు ఈ సమాజానికి చాలా సంతోషం అయితే అది నిజమైనటువంటి సంస్కృతి కనుక అయినట్లయితే రోగి ఎవరు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు దేశంలో ఉన్న వాళ్ళంతా రోగులా నీ ఉద్దేశంలో లేదు నువ్వు రోగివా లేకపోతే ముట్టుకోనటువంటి మీ సంస్కృతి ఆ సంస్కృతిని ఆచరించిన వాళ్ళంతా రోగులా జబ్బు పడ్డ వాళ్ళ అయితే అనుకుందాం బట్టలుతికి నీళ్ళలో బట్టలుతికినప్పుడు ఆ బట్టలుతికినటువంటి ఆ వాషర్మ్యాన్ ఆ బట్టలుతికినటువంటి వ్యక్తికి ఒకవేళ రోగం ఉంటే నీకు ఆ రోగం వచ్చి ఉండాలి కదా మరి 200 సంవత్సరాల్లో మా రజకులు ఉతికినటువంటి బట్టలు వేసుకున్న మీరు ఎవడు ఆ రోగాలతో చావలేదు బట్టలు ఉతికితప్పుడు వచ్చినటువంటి రోగాలతో మీ వాళ్ళు ఎవరు చచ్చిపోయినట్టు చరిత్రలో రికార్డు కాలేదే రికార్డు చేయలేదే మీరు అంటే మా బట్టలు ఉతికినటువంటి వాళ్ళ వల్ల ఈ దేశంలో ఎప్పుడు కూడా రోగాలు రాలేదు ఉన్న రోగాలను కడిగేసారు వాళ్ళు మల్లె పువ్వులాగా కడిగి
మీకున్న రోగాలను మీకున్న అంటును మీకున్న రక్తాన్ని మీకున్న మలినాన్నిటి కడిగి శుభ్రం చేసి ఇచ్చారు. నువ్వు అలాంటి ముట్టుకోలేదు. అది సామాజిక అంటరానితనం. అంటరానితనాన్ని నువ్వు గొప్పదంటున్నావు. ఇప్పుడు రోగులను ముట్టుకోవద్దనకూడదు అన్నదానికి ఆరోగ్యవంతులైనటువంటి మనుషులను తనతోటి మనుషులను తన సేవ చేసిన వాళ్ళను తనతో పాటు జీవిస్తున్న వాళ్ళను తన సంస్కృతికి కారణమైన వాళ్ళను తన సమాజంలో సహపౌరుడిగా హక్కులు కలిగినటువంటి వాళ్ళను ముట్టుకోవద్దన్న దానికి రోగం వస్తుందనే భయంతో ముట్టుకోవద్దన్న దానికి తేడా కనిపించట్లేదా మీకు? ఇంతటి మూర్ఖపు భయంకరమైన భయానకమైన వాతావరణాన్ని ఈ దేశంలో ఇంకా ఎన్నాళ్ళ కాలం సృష్టిస్తారు మీరు? 2020వ సంవత్సరంలో నువ్వు ఇలాంటి భాషా ప్రయోగం చేసి ప్రజల్ని రెచ్చగొట్టావు అంటే, కుల విద్వేషాన్ని నీవు బట్టబయలు చేశావు పట్ట పగలి అంటే, నీకు ఏ భాష ప్రయోగించాలో మాకైతే అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఈ కారణం వల్ల ఆర్టికల్ 17 ప్రకారం నువ్వు శిక్షార్హుడివి. భారత రాజ్యాంగం చెప్తుంది ఈ దేశంలో అంటరానితనం నిషేధం. అంటరానితనాన్ని ఎవరు ప్రవచించడానికి వీల్లేదు, అంటరానితనాన్ని గురించి ఎవరు చెప్పడానికి వీల్లేదు, అంటరానితనాన్ని గురించి ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, అంటరాన్ని ఎవరు పాటించడానికి వీల్లేదు అన్నాడు. కానీ నువ్వేం అంటరానితనం గొప్పదంటున్నావు, అది ప్రపంచవ్యాప్తం అయిందంటున్నావు, అది ప్రపంచాన్ని సృష్టి ఇప్పుడు కాపాడుతుందని నువ్వు చెప్తున్నావు. ఆర్టికల్ 17 ప్రకారంగా నువ్వు శిక్షార్హుడివి. కాబట్టి ఖచ్చితంగా ఈ కరోనా అనంతరం చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, దీన్ని చట్టం చూసుకుంటుంది. ఈ ఆపత్ సమయంలో ఇలాంటి సందర్భంలో మేము మాట్లాడకూడదు కానీ మా మిత్రులందరూ కూడా అన్నాను, మీరు ఎట్లా మన మీద అంత అరాచకంగా దుమ్మెత్తి పోస్తే, మనల్ని అంత అవమానపరిస్తే, ఇన్సల్ట్ చేస్తే, మన మనోభావాలను దెబ్బతీస్తే, మనం ఎట్లా కనీసం మాట్లాడకుంటే సమాధానం చెప్పకపోతే ఎట్లా అని చెప్పేసి మా మిత్రులందరూ అడుగుతున్నారు. కాబట్టి నాకు కూడా చాలా కడుపు రగిలిపోయింది ఆ పద్యాలు విన్న తర్వాత. ఈ కాలంలో నువ్వు అంటరానితనాన్ని పాటించమని ఎంత నిర్భయంగా చెప్పావు అంటే అసలు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నిన్న మొన్నటి దాకా ప్రోగ్రెసివ్ వాదులుగా మాట్లాడినటువంటి ఈ మనువాదులు అంతా ఎక్కడ పోయి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేరు? నా దళిత సోదరులు నేను అంటుకుంటా ముట్టుకుంటా ఊరిగా పక్కనే ఉన్నా అన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ పోయి టీవీలలో వచ్చి డిబేట్ చేసిన వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడ పోయిరు? అతనికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు మీరు? అతన్ని మీరు ఎందుకు ఖండించడం లేదు? సరే, ఇప్పుడు దళిత సోదరులు మిమ్మల్ని కౌగిలించుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మీరు కౌగిలించుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? టీవీ నైన్లో మాట్లాడుతున్నప్పుడు మా మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు ఒక నా దళిత సోదరులే బయట ఉన్నారు, వాళ్ళని నేను కౌగిలించుకున్న వాళ్ళు నాకు రోజు సహకరిస్తారని చెప్పారే, మరి మిమ్మల్ని ముట్టుకొని అంటున్నాడు జొన్నవిత్తులు రామలింగేశ్వరరావు, ఇప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారా బాబు? వాళ్ళు నెమ్మడేసుకొని వచ్చారే మీరు, వాళ్ళందరూ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు దీనికి? మిమ్మల్ని ముట్టుకోరు, మీ పిల్లల్ని ముట్టుకోరు, మీ తల్లిని నీ పెళ్ళని ముట్టుకొని అంటున్నాడు వాళ్ళు, ఏం సమాధానం చెప్తావు? ఎట్లా ఏ రకంగా మీరు వాళ్ళ వెనకాల తిరుగుతూ నీ సమాజం మీద దాడి చేయడానికి మీరు సిద్ధమవుతున్నారు? ఖబర్దార్, ఇప్పటికైనా వాళ్ళ కుటిల బుద్ధిని వాళ్ళ కుటిల తత్వాన్ని మీరు తెలుసుకోండి. వాళ్ళు బయటపడుతున్నారు, ఎవరు బయటపడేయలేదు, వాళ్ళే బయటపడుతున్నారు. ఇన్ని రోజులు నేను మాట్లాడినప్పుడు వాదించినప్పుడు అందరూ ఏమన్నారు, నేను తప్పు చెప్తున్నామని చాలామంది వాదించారు కదా, ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు ఇది బ్రాహ్మణ సంస్కృతి, మేము అంటరానితనాన్ని మేము ముట్టించలేదన్నారు వాళ్ళే, కానీ ఇప్పుడు అంటరానితనం మేమే పుట్టించినాం, ఇది బ్రాహ్మణ సంస్కృతి, ఇది భారతీయ సంస్కృతి అంటున్నాడు. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు మీరు? నెక్స్ట్ నెంబర్ సెకండ్ పాయింట్, ఆయన ఏమంటున్నాడు, ఇది బ్రాహ్మణ సంస్కృతి, ఈ బ్రాహ్మణ సంస్కృతి భారతీయ సంస్కృతిగా పరిణమిల్లింది అంటున్నాడు. అయితే అంటరానితనం అనేది బ్రాహ్మణ సంస్కృతి, ఒప్పుకుంటాం అంతవరకు, కానీ అంటరానితనం భారతీయ సంస్కృతి ఎట్లయింది? అంటరానితనాన్ని భారతీయ సంస్కృతిగా ఏ లెక్క ప్రకారంగా చెప్తున్నావు నువ్వు? అంటరానితనం భారతీయ సంస్కృతి అయితే బ్రాహ్మణ సంస్కృతి అని అర్థం అదానికి? అంటే 3% ఉన్న బ్రాహ్మణుల యొక్క సంస్కృతే భారతీయ సంస్కృత, 3% ఉన్న అంటరానితనాన్ని పాటించే వాళ్ళ సంస్కృతే భారత సంస్కృత, ఇప్పటికే భారత సంస్కృతి పట్ల, భారతదేశంలో ఉంటున్నటువంటి అట్రాసిటీస్ పట్ల, భారతదేశంలో జరుగుతున్నటువంటి హింసాకాండ పట్ల, భారతదేశంలో SEBCల మీద జరుగుతున్నటువంటి దుర్మార్గాల పట్ల ప్రపంచం ముక్కున ఏలేసుకొని సిగ్గుతో చూస్తున్నది ఒకసైపు. మరలా మీరు దాన్ని గ్లోరిఫై చేస్తూ రొమాంటిసైజ్ చేయడం ఎంతవరకు ఇది సమంజసం అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మిమ్మల్ని.
భారతీయ సంస్కృతి అంటే కేవలం బ్రాహ్మణ సంస్కృతి కాదు, భారతీయ సంస్కృతి అంటే చక్రం పైన కుండలు తయారు చేసిన సంస్కృతి ప్రపంచానికి మొట్టమొదటి. అది విశ్వగురు అయింది అక్కడ. నీ 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 పనికిరాని ఈ అంటరానితనం వల్ల విశ్వగురువు కాలేదు. భారతదేశానికి చక్రం కనిపెట్టి ప్రపంచానికి ఇచ్చింది ఆ చక్రాన్ని ఎప్పుడో వందల సంవత్సరాల వేల సంవత్సరాల కింద. అక్కడ ఈ సంస్కృతి గొప్పదైంది. రైట్. ఇప్పుడు బట్టలు ఉతికేటటువంటి వాడు నీకు నేను చెప్పాను ఇంతకుముందు. ఇప్పుడు రెండో పాయింట్కి వస్తాను. నీకు తల్లి సరే పాలిచ్చింది, దూరంగా దగ్గర పెట్టుకుని పాలిచ్చింది, అయిపోయింది, బతికావు, బట్ట కట్టావు. ఇప్పుడు నీకు ఏదైనా జబ్బు వచ్చింది అనుకో, హాస్పిటల్కి వెళ్తే అల్లంత దూరాన నిలబడి, మూడు అడుగుల దూరాన్ని నిలబడి ఇంజక్షన్తో వస్తాలా మిమ్మల్ని? ముట్టుకోవద్దు కదా, తాకొద్దు కదా. ఎవరికైనా కొంచెం యాక్సిడెంట్ అవుతుంది మీ దాంట్లో, తీసుకొచ్చి హాస్పిటల్లో పెడతారు. డాక్టర్ దూరంగా నిలబడి ఒక కట్టెకు లేదా ఒక కర్రకు పత్తి తొడిగి లేదంటే ఏదైనా ఒక శుభ్రం చేసేటటువంటి దాన్ని తొడిగి దూరంగా నిలబడి మీ గాయాలను కడగాల? మీకు ఒక టాబ్లెట్ వేయాల్సి వస్తే ఆడ నిలబడి నువ్వు నోరు తెరిస్తే ఇక్కడ దూరంగా నిలబడి నోట్లో తీసిరేయాలా? మీకు ఏదైనా టానిక్ పోయాల్సి వస్తే దూరంగా నిలబెట్టి ఇక్కడ గొట్టంలో పోసి మీకు టానిక్ అక్కడ దాకా పంపాలా? ఏంటి దూరం అంటే? సమాజం చెప్పింది భౌతిక దూరం, నువ్వు చెప్తున్నది సామాజిక దూరం. ఈ దూరాలకు మధ్య ఉన్నటువంటి తేడా నువ్వు గమనించలేవా? అసలు ప్రపంచంలో గ్రహానికి గ్రహానికి మధ్య దూరం ఉంది, ప్రపంచంలో వ్యక్తికి వ్యక్తి మధ్య దూరం ఉంది, ప్రపంచంలో ప్రతి వస్తువుకు వస్తువుకు మధ్య దూరం ఉంటుంది. నువ్వు చెప్పేది దూరం ఏం లేదు, ప్రత్యేకంగా అది. కానీ మీరు చెప్పిన దూరము దుర్మార్గమైనటువంటిది. ఒక వర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి సెక్షన్కు, ఒకవేళ రోగగ్రస్తులైనటువంటి వాళ్ళని మీరు అంటరాని వాళ్ళు చేశారనుకుందాం, మరి బ్రాహ్మణుల్లో రోగగ్రస్తులైనటువంటి వాళ్ళు ఎందుకు అంటరాని వాళ్ళు కాలేదు? బ్రాహ్మణుల్లో రోగంతో బాధపడ్డటువంటి వాళ్ళు ఎందుకు అంటరాని వాళ్ళు కాలేదు? వాళ్ళని ఎందుకు ముట్టుకుంటున్నట్టు? మరి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చి ఇమీడియట్లీ ఎస్సీ కాలేజీలో బీసీ కాలేజీలో ఎందుకు వేయట్లేదు, ఎందుకు వేయలేదు? ఇన్ని వేల సంవత్సరాల సంస్కృతి భారతీయ సంస్కృతి అని ఎట్లా చెప్తున్నావు? భారతీయ సంస్కృతి అంటే ఏందో తెలుసుకో మొదట. భారతీయ సంస్కృతిలో, తాత్వికతలో, ఫిలాసఫీలో, భారతీయ తత్వశాస్త్రంలో ఉన్నటువంటి మహోన్నతను అర్థం చేసుకో మొదట. ఒక వివేకానందుడిలాగా, ఒక స్వామి దయానంద సరస్వతిలాగా కనీసమైన అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయలేకపోయావు. భారతీయ సంస్కృతి అన్నావు, ఇది రెండవ తప్పు. మొదటిది అంటరానితనం గొప్పది అంటున్నావు, అది తప్పు. అంటరానితనమే గొప్పదైతే మనం బ్రతికే వాళ్ళమే కాదు, ఈ సమాజంలో బ్రతకలేము కూడా. రెండవది, నువ్వు ఒకవేళ ఇది బ్రాహ్మణ సంస్కృతి అంటే ఈ దేశంలో ఉన్న వైశ్యులు, ఈ దేశంలో ఉన్న అప్పర శూద్రాస్, ఈ దేశంలో ఉన్న మిగతా శూద్రులు, ఎంబీసీలు, ఈ దేశంలో ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, వీళ్ళ సంస్కృతి భారత సంస్కృతి కాదనుకోవాలన్నా? ఇప్పుడు ఈ సంస్కృతిని మా సంస్కృతి కాదని వాళ్ళందరూ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలా? ఏమంటున్నారు మీరు భారత సంస్కృతి కాదని? ఎట్లా అన్నారు మీరు ఆ మాట? ఇప్పటికైనా మిగతా కులాల వాళ్ళు కళ్ళు తెరవాలి. ఈవెన్ ఈ దేశంలో ఉన్న రెడ్ల సంస్కృతి కూడా సంస్కృతి కాదంటున్నాడు, కమ్మల సంస్కృతి కూడా సంస్కృతి కాదంటున్నాడు, వెల్లమ్మల సంస్కృతి కూడా ఆయన సంస్కృతిగా బ్రాహ్మణీయ 3% కూడా మించినటువంటి బ్రాహ్మణీయ అంటరానితనపు లక్షణం మాత్రమే భారత సంస్కృతి అంటున్నాడు ఆయన. అంటే మన సంస్కృతులకు విలువ లేదు, మన మనోభావాలు దెబ్బతినవు. ఇప్పుడు మనోభావాల గురించి ఎవరు మాట్లాడరు, ఇప్పుడు మనోభావాలకు ఎవరికి గుర్తుకు రావు, ఇప్పుడు మా మనోభావాలకి ఏ నష్టం జరగల. ఇంత దుర్మార్గమైనటువంటి పద్యాలను రాసి ఈ సమాజం ముందుకు పంపించేస్తే ఎట్లా సాధ్యం అవుతుంది? రైట్. ఇంకొక మాట్లాడుతున్నాను, నువ్వు అంటున్నావు బ్రాహ్మణీయ సంస్కృతి చాలా గొప్పది. ఎట్లా గొప్పది అంటే అంటరానితనాన్ని పాటించడం వల్ల గొప్పదైంది అంటున్నావు. రైట్, ఓకే. నువ్వు నిజంగానే బ్రాహ్మణీయ సంస్కృతిని అంతటినీ పాటించే దమ్ముందా మీకు? భారతీయ సంస్కృతిని, నువ్వు చెప్పిన భారతీయ సంస్కృతిని పాటించేటటువంటి ధైర్యం దమ్ము నీకుందా? భారతీయ సంస్కృతి అని చెప్పే మీ బ్రాహ్మణ సంస్కృతినైనా ఇప్పటికీ నువ్వు పాటిస్తున్నావా? అది సరిగ్గా పాటిస్తున్నావా? పాటిస్తున్నావని అనుకుందాం. ఇంకోటి ఏమన్నావు? తగలబెట్టాలన్న ధర్మశాస్త్రము, తగలబెట్టాలన్నటువంటి సూత్రాలే ఇవాళ ప్రపంచానికి
మార్గదర్శకమయ్యాయి అన్నావు. అంటే అంబేద్కర్ గారిని గుర్తు చేశావు. అంబేద్కర్ గారు ఏ మనధర్మ శాస్త్రాన్ని అయితే తగలబెట్టాలన్నాడో ఆ తగలబెట్టాలనుకున్న మనధర్మ శాస్త్రమే ఇయ్యాలి, అన్నిటికంటే మన్నిక గలది అనేటటువంటి అర్థం తీసుకొచ్చావు నువ్వు. అంటే అంబేద్కర్ గారిని డిబేట్ చేశావు, అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ రచనను క్వశ్చన్ చేశావు, అస్తిత్వాన్ని క్వశ్చన్ చేశావు, మొత్తం ఆ పోరాటం యొక్క విలువల్ని తగ్గించి పడేశావు ఒక్కటి దెబ్బతో. చాలా తెలివికలవాడు ఈ రక ప్రకారంగా నువ్వు. కాబట్టి మిత్రమా, నేను ఒక పద్యం చదువుతాను, ఈ పద్యానికి అర్థం కూడా చెప్తాను. వీళ్ళందరినీ తిరిగి రప్పించే దమ్ము ధైర్యం నీకు కానీ నీ సంస్కృతికి కానీ నీ వెనకాల ఉన్నటువంటి వాళ్ళకు ఉందా అడుగుతున్నా. సముద్రయానాగమనం బ్రహ్మస్య నాశాస్యతే సంభవేద్యతి మోహేన పునఃసంస్కారమర్హతి. మళ్ళీ ఒక్కసారి చదువుతా, ఎందుకంటే నువ్వు ఏకసంతాగ్రహి అవునో కాదో నాకు తెలియదు. ఏకసంతాగ్రహులు ఉంటారని చెప్తావు మళ్ళీ నువ్వు కూడా ఒకవేళ అంటే, అయితే నువ్వు ఏకసంతాగ్రహి అవ్వో కాదో కాబట్టి మళ్ళీ చదువుతా, మూడు సార్లు చదువుతా నీకోసం. మూడు సార్లు బ్రహ్మ విష్ణు ఈశ్వరం మహేశ్వరులకు మూడు సార్లు చదువుతాను నీకు. ఒకటి అయిపోయింది, రెండోసారి. సముద్రయానగమనం బ్రహ్మస్య నశాస్యతే సంభవేద్యతి మోహేన పునఃసంస్కారమర్హతి. సముద్రయానాగమనం బ్రహ్మస్య నశాస్యతే సంభవేద్యతి మోహేన పునఃసంస్కారమర్హతి. మూడు సార్లు అదే. అంటే దీనికి అర్థం ఏంటంటే, బ్రాహ్మణుడు అనబడేటటువంటి వాడు ఎవడైనా సరే సముద్రయానం చేయడానికి శాసనం లేదు. అంటే సముద్ర శాసనం, సముద్రయానం చేయడానికి అతనికి అవకాశం లేదు, ఇవ్వట్లేదు, మేము శాస్త్రం ఇవ్వట్లేదు. ఒకవేళ ఎవడైనా సముద్రయానం చేస్తే వాడు మ్లేచ్చుడవుతాడు, నీచుడవుతాడు, లేకపోతే వాడు అంటుబడిపోతాడు. రైట్. సముద్రయానం చేయడానికి వీల్లేదు. మీరు ఈ దేశంలోనే మీరున్న కానీ, మీరు పుట్టిన కానీ, మీరున్న కొంపలనే ఉండాలి సత్యంతవరకు. రైట్, చాలా సంతోషం. కానీ ఇలా అమెరికా దేశంలో ఉన్నారు అనుకుంటున్న 20-30 లక్షల మందిలో మెజారిటీ పీపుల్ ఎవరమ్మా? మెజారిటీ పీపుల్ అయినటువంటి మీ వాళ్ళను అక్కడ నివసిస్తున్న మెజారిటీ పీపుల్ ఇక్కడ కాదు. అక్కడ బీసీలు తక్కువనే, ఎస్సీలు తక్కువనే, మొత్తం బ్రాహ్మణీయ కల్చర్ అంతా పోయి అక్కడ గుసాయించారు అక్కడ. అందుకే తెలంగాణ మా తెలుగు సభలు, ఆంధ్ర తెలుగు సభలు, తెలుగు సభలు అని జరిగినప్పుడు చూసినాం మీ వెటకారాలు, మీ కథ అంతా చూసినాం అక్కడ. అక్కడ పోయి ఆనందపడి అక్కడ సంస్కృతి గొప్పదని చెప్పొస్తారు. నేను అంటున్నా, ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఇక్కడ తిండి తింటూ పాకిస్తాన్ గురించి పోగొట్టడం ఎంత తప్పో, ఆ దేశానికి పోయి అక్కడ ఉద్యోగం చేసి వాళ్ళ సొమ్ము తింటూ అక్కడ నుండి ఇక్కడ పోగొట్టడం కూడా అంత తప్పు కాదని మీరు ఎట్లా అనలేరు? ఎందుకు అంటలేరు? ఎప్పుడైనా ఊహించిరా? అక్కడ ఉన్న వాళ్ళ శభాష్ శభాష్ మన దేశం గురించి బాగా చెప్పారంటారు. ఇక్కడ ఎవడనంటే మీరు దేశద్రోహులు అని అంటున్నారు. నేను ఇక్కడ అన్నోని అనవనట్లేదు. 100% ఈ దేశం పట్ల 102% నా దేశభక్తి, నా దేశం ఇది, నా తల్లి ఇది, నేను కాపాడుకుంటా. కానీ మేమందరం కాపాడుకుంటాం, మా ప్రజలందరం 175 మేమే ఉన్నాం ఇక్కడ. అది వేరే సంగతి, దాని జోలికి వెళ్ళండి. కానీ ఇప్పుడు సముద్రయానం చేసినటువంటి వాళ్ళని వెనకకు తీసుకురాగలుగుతావా? లేదా పోయిన అక్కడ ఉండి అక్కడ సంస్కారం పాటించినటువంటి వాళ్ళంతా నీచులా, అప్రాచులా, వాళ్ళు అంటరాని వాళ్ళ? పోని వెనకకు తీసుకొచ్చినటువంటి వాళ్ళందరినీ తిరిగి నువ్వు పునఃసంస్కారం చేయగలుగుతావా? వాళ్ళ నాలుకలు బంగారు తీగలతో కడిగి ప్రక్షాళన చేస్తావా? చెప్పు, చేసావా? ఇప్పటి వరకు ఎంతమందికి చేసావు? అప్పుడు నీ అంటరానితనం గొప్పదని నేను ఒప్పుకుంటా. అప్పుడు నీ అంటరానితనం మహోన్నతమైందని నేను అంగీకరిస్తా. రైట్ మిత్రమా, జొన్న విత్తులా, నీకు చాలా విషయాలను చెప్పాలని అనుకుంటున్నాను. మా మిత్రులందరూ అంగీకరిస్తే అయితే చెప్తాను. ఒకటి, రైట్, ఒక శ్లోకం వినిపిస్తాను నేను. ఇది
స్మృతి రత్నాకరం, స్మృతి రత్నాకరం అనే దాంట్లో ఇక్కడ మనధర్మ శాస్త్రం దగ్గరికి వస్తాను. నువ్వు గొప్పదనుకున్న మనధర్మ శాస్త్రం దగ్గరికి వస్తాను నేను. ఇక్కడ స్మృతి రత్నాకరం ఏం చెప్తుందో చూద్దాం. శూద్రాన్నం శూద్ర సంపర్కం శూద్రేతు సహాసనం శూద్రా జ్ఞానాగమ కచ్చిత్ జ్వలంతమపి పాతయేత్. మూడుసార్లు చదవాలి కదా మీకోసం, మళ్ళీ చదువుతాను. శూద్రాన్నం శూద్ర సంపర్కం శూద్రేణతు సహాసనం శూద్రాత్ జ్ఞానగమ కచ్చిత్ జ్వలంతమపి పాతయేత్. కిం వదతు కిం వదతు భవతి కిం వద్ భవత్ భవతః కిం వదతు. ఏ స్మృతిరత్నాకరం కిం వదతి వదామి వదామి శృణోతు. శూద్రాన్నం అది సంస్కృతం, లేకపోతే ఆయన సంస్కృతం కూడా కొంచెం చెప్తే బాగుంటుందని రెండు మూడు ముక్కలు వాడినా. మళ్ళీ మీరు ఫీల్ అవుతారని ఇల్లు తెలుగులోకి వస్తున్నా. ఆయన పూర్తి సంస్కృతం కూడా వస్తుందా తెలియదు నాకు, కానీ సంస్కృతంలో కూడా కొన్ని విషయాలు చెప్తే అర్థమవుతాయి మంచిగా. శూద్రాన్నం శూద్ర సంపర్కం శూద్రేణతు సహాసనం శూద్రాత్ జ్ఞానాగమ కచ్చిత్ జ్వలంతమపి పాతయేత్. శూద్రాన్నం శూద్రుడితో, శూద్రుడు చేసినటువంటి అన్నం అంటే సాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, గొల్ల, కుర్మ, ముత్రాసు, పద్మశాలి, కమ్మరి, వడ్రంగి, కంసాలి, కుమ్మరి, మంగలి, ఈ కులాల వాళ్ళు చేసినటువంటి అన్నం తినకూడదు బ్రాహ్మడు. శూద్ర సంపర్కం శూద్రునితోటి సంపర్కం చేయటం, కలిసి ఉండడం. శూద్రేణతో సహాసనం శూద్రునితో పాటు సమానంగా కూర్చోవడం. శూద్రాత్ జ్ఞానాగమ శూద్రుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని నేర్చుకోవడం. కచ్చిత్ జ్వలంతమపి పాతయేత్. ఈ నాలుగింటిని బ్రాహ్మణుడు విసర్జించాలి అని స్మృతి రత్నాకరం. ఇప్పుడు చెప్పునా, శూద్రాత్ జ్ఞానాగమ శూద్రుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని అంటే శూద్రుని వద్ద విద్యాభ్యసించడాన్ని విసర్జించాలి అని చెప్తుంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో చెప్తున్నటువంటి వాళ్ళు, మీ వాళ్ళు అంటే ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలల్లో లేరు, ఓకే, ప్రైవేటు పాఠశాలల్లో చెప్తున్నటువంటి వాళ్ళంతా బ్రాహ్మణులేనా? ఆ లెక్క ప్రకారంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఇది చెప్పేటటువంటి వాళ్ళంతా మ్యాక్సిమం శూద్రులే ఉన్నారుగా. నాకు తెలిసిన వాళ్ళంతా చాలామంది శూద్రులే ఉన్నారు. కెమిస్ట్రీ చెప్పేవాళ్ళు నా ఫ్రెండ్స్ ఉన్నారు, పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు. ఫిజిక్స్ చెప్పేవాళ్ళు నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళంతా వీళ్ళే. అసలు ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పే బ్రాహ్మణుడు నాకు తగలకూడదు, తగలేదు అసలు. ఈ లెక్క ప్రకారంగా మరి వాళ్ళు చెప్పినటువంటి చదువు విని నేర్చుకొని మీరు విద్యావేత్తలై విదేశాలకు వెళ్ళినటువంటి చదువు అంతా విసర్జిస్తారా అంటారంటే తను గొప్పదని ఒప్పుకుందాం, విసర్జించేస్తారా? అంటే నువ్వు చెప్పినటువంటి శాస్త్రం ఒక్క అంటరానితనమే పాటించుతావా? ఇవన్నీ పాటించవా? ఒక అంటరానితనం దగ్గరనే నీ శాస్త్రం గొప్పదా? మిగతా అని పనికిమాలేవా ఇవి? ఎట్లా దూరం ఉంచమని ఎట్లా అంటున్నావు నువ్వు? రైట్, అనుకుందాం, మంచిదే, చేద్దాం అనుకున్నాం. నిన్ను దూరం ఉంచడం కూడా మాకు సంతోషమే అనుకుంటున్నాం మేము కూడా. ఇప్పుడు చెప్పు, నాకు సమాధానం చెప్పాలి. శూద్రులు చెప్పినటువంటి చదువు వినకూడదు అని శాస్త్రం చెప్తుంది, నువ్వు వింటున్నావా వింటలేవా? ఇప్పుడు భారతదేశం అవతల కానీ బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడెక్కడైతే ఈ కంప్యూటర్ లేదా సాఫ్ట్వేర్ హబ్స్ ఉన్నాయో, ఈ హబ్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు, మెజారిటీ ఉన్నారు. ఇందులో పనిచేసేటటువంటి వాళ్ళందరికీ ఈ కంప్యూటర్ విద్యను మొట్టమొదట నేర్పినటువంటి వాళ్ళు బ్రాహ్మణులా? అసలు భారతదేశంలో కంప్యూటర్ విద్య పుట్టలేదే, భారతదేశం అవతల పుట్టిందే. భారతదేశం అవతల పుట్టిన విద్యలన్నీ మ్లేచ్ఛ విద్యలే కదా మీకు, అసంస్కార విద్యలే కదా మీకు, అందులో సంస్కృతే లేదంటున్నారు కదా. మరి అట్లాంటప్పుడు ఆ కంప్యూటర్ విద్యను ఎందుకు అభ్యసించారు మీరు? ఆ కంప్యూటర్ విద్యతోనే ఎందుకు బతుకుతున్నారు మీరు? ఆ కంప్యూటర్ ద్వారా వచ్చే ఉద్యోగాలని మీరు ఎందుకు అభ్యసిస్తున్నారు? వదిలేయచ్చు కదా, ఇప్పుడు ఎందుకు వదిలేయడం లేదు?
అట్లా వదిలేయండి, ఖచ్చితంగా మీరు శాస్త్రాలను అనుసరిస్తున్నారు, అప్పుడు ఖచ్చితంగా ఈ దేశంలో మీ బ్రాహ్మణ సంస్కృతి గొప్పదని మేము ఒప్పుకుంటాం. రైట్. ఇకపోతే ఇంకొక పద్యాన్ని కూడా మీకు వినిపిస్తాను. ఇది మనుధర్మశాస్త్రం. నువ్వు అన్నావు కదా మనుధర్మశాస్త్రం గొప్పది అని. ఎవరెవరో తగలబెట్టాలనుకున్నారు, అంబేద్కర్ లాంటి వాళ్ళు, బాబాసాహెబ్ లాంటి వాళ్ళు, ఆ తగలబెట్టాలనుకున్నటువంటి సంస్కృతే ఇప్పుడు గొప్పదైంది అన్నావు కదా. కొని మనుధర్మశాస్త్రాన్ని నువ్వు ఆచరిస్తావా? ఇప్పుడు ఆచరించగలవా? ఆ దమ్ము ధైర్యం సత్తా నీకుందా? ఉంటే ఇప్పుడు చెప్పే శ్లోకానికి అర్థం తెలుసుకో. న శూద్రరాజ్యే నివసేత్ న ధార్మిక జనావృతే నా పాషండి ఘనాక్రాంతేనో పసృష్టయంతై జైర్భి అన్నాడు. నశూద్రరాజ్యే నివాసేత్ నా ధార్మిక జనావృతే నా పాషండి ఘనాక్రాంతినో నోప పృష్టేంత్య జైర్భి జైర్భి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? నశూద్రరాజ్యే నివసేత్, శూద్రుడు పరిపాలిస్తున్నటువంటి రాజ్యములో నివసించడానికి వీల్లేదు. నా ధార్మిక జనావృతే, ధార్మికులైనటువంటి బ్రాహ్మణులు, ఆ ధార్మిక సంస్కృతి కలిగినటువంటి మీ బ్రాహ్మణులు శూద్రులు పరిపాలిస్తున్న రాజ్యాల్లో ఉండడానికి వీల్లేదు. నా పాషండి గణాక్రాంతి నోపసృష్టి అంత్యజైర్భి. ఏమంటున్నాడు? శూద్రుల కంటే అంత్యజుల కన్నా హీనులుగా చెప్పబడుతున్నటువంటి వీళ్ళందరూ కూడా ఈ శూద్రులు పరిపాలిస్తున్నటువంటి రాజ్యాల్లో కనుక మీరు నివసించినట్లయితే మీరు అలుపులైపోతారు, ఇంకో ఏమైనా అయిపోవచ్చు మీరు. సరే మళ్ళీ ఒకసారి చెప్పమంటారు, చదువుతాను. నా శూద్రరాజ్యే నివాసేత నా ధార్మిక జనావృతే అంటే ఏంది? శూద్రులు పరిపాలించేటటువంటి రాజ్యంలో మీరు ఉండడానికి వీల్లేదు. రైట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న జగన్ శూద్రుడే కదా, యజ్ఞోపవీత సంస్కారం లేనివాడే కదా. యజ్ఞోపవీత సంస్కారం లేని వాళ్ళందరినీ శూద్రుల కింద ఎప్పుడో తోసేశారు కదా మీరు. నువ్వు అన్న ప్రకారం కూడా మరి బ్రాహ్మణ సంస్కృతి వర్ధిల్లాలి అన్న, బ్రాహ్మణ సంస్కృతి వర్ధిల్లాలంటే రెడ్లు శూద్రుల కిందనే పరిగణించబడాలి. మరి రెడ్లు పరిపాలిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు వదిలిపోతారా? అప్పుడు నీ అంటరానితనం గొప్పదనుకుంటాను నేను. అప్పుడు నువ్వు ఒక అంటరానితనమే పాటిస్తే ఎట్లా? ఎన్ని పాటించాలి? మీ సంస్కృతి చెప్పిందే, మీరు చెప్పిన శ్లోకాలే ఇవన్నీ, వీటన్నిటిని పాటించాలి మీరు. ఒక్కటి 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 పట్టుకుంటే ఎట్లమ్మా? పల్లవి పట్టుకొని చరణం రాయకుంటే ఎట్లా కుదురుతుంది? ఒక పల్లవి మాత్రమే రాసి నేను సినిమాకి ఇస్తా అంటే ఎట్లా కుదురుతుందమ్మా? నువ్వు సినిమా రచయితవు కదా. పల్లవితో పాటు చరణాలు ఉండాలి, రెండో మూడో నాలుగో చరణాలు ఉండాలి కదా. చరణాలు లేని పల్లవి కానీ పల్లవి లేని చరణాలు కానీ పాట ఎట్లయితుంది అది? మరి నువ్వు ఒక అంటరానితనాన్ని పాటించి మిగతా అన్ని వదిలేస్తంటే ఎట్లా చెప్పు? ఈ సంస్కృతి అన్ని పాటించాలి. సరే ఆంధ్ర సంగతి అట్లా పెడదాం, ఆంధ్రప్రదేశ్ సంగతి అట్లా పెడదాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆయన ఒక మంచి మాట అన్నాడు మొన్న, పండితులకు పైత్యం ఎక్కువ అని. నీకు పైత్యం ముదిరిందని మాకు అర్థం కలగానే ఆయనకు అర్థమైంది, చాలా స్పష్టంగా అర్థమైంది. దీనికి ధన్యవాదాలు కేసీఆర్ గారికి. పండితులకు పైత్యం ఎక్కువ అన్నాడు. అంటే ఇంట్లో ఉంటున్నావు కదా, ఎక్కడ పోరాటలేవు కదా, ఈ నోటి దులంతా ఎవరి మీద తీర్చుకోవాలంటే ఈజీగా దొరికినాం కదా, మా మీద తీర్చేసుకున్నావు. ఏ అమెరికాను చైనాను అంటే తోమేస్తారు. ఇక మేము ఈజీగా దొరికినాం కాబట్టి ఇలా అంటే పోతుంది, ఒక నాలుగు కూతలు కూసేసి అయిపోతుందిలే అని హాయిగా బేషుగ్గా ఓ అద్భుతమైన పద్యంలాగా రాసి దాన్ని ఒక పెద్ద నాటక అకాడమీలో వాడినట్టు వాడుతున్నావు. దాన్ని చెత్త పద్యం అదొకటి. మరి కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ఆయన శూద్రుడే, ఆయన జంధ్యోపాసన లేనివాడే, ఆయన యజ్ఞోపవీతము విసర్జించబడినవాడే, నిషేధింపబడి విసర్జిత కాదు నిషేధింపబడినవాడే. మరి కేసీఆర్ రాజ్యాన్ని వదిలిపెట్టి పోతావా? మీరందరూ కాదు, కనీసం నువ్వు ఒక్కని పోతావా చెప్పు. మీ సంస్కృతి, మీ వెనకాల ఉన్నవాళ్ళు, మీ నువ్వు కళ్ళు తెరవన్న వాళ్ళందరి సంగతి పక్కన పెట్టేద్దాం. మేము బ్రాహ్మణ వ్యతిరేకులం కాదు,
ఇట్లాంటి వాటికే వ్యతిరేకులం నేను చెప్పేది మొదటి నుంచి నేను ఇదే చెప్తున్నా కానీ మీరు దీన్ని అడ్డం పెట్టుకొని హిందూ వ్యతిరేకులను చేసే ప్రయత్నం చేశారు దీని అడ్డం పెట్టుకొని మొత్తం బ్రాహ్మణ వ్యవస్థకి మేము ఆ వ్యతిరేకం అన్న ప్రయత్నం చేశారు మేము దానికి వ్యతిరేకం కాదు ఇప్పటికైనా తెలిసిపోతుంది మీకు అర్థం కావాలి మేము మీరు చెప్తున్నకు ఇలాంటి దుర్మార్గానికి వ్యతిరేకులం ఇలాంటి లఫూట్ వేషాలకు మేము వ్యతిరేకులం ఇలాంటి అమానవీయ దుష్కృత్యాలకు మేము వ్యతిరేకులం అది అర్థం చేసుకోవాలి మీరు చేసుకోలేకపోతున్నారు అయితే కేసీఆర్ గారు శూద్రుడు ఆయన పరిపాలిస్తున్న ఈ రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతావా రెండో పాయింట్ సినిమాటోగ్రఫీ మంత్రి నాకు తెలిసి శూద్రుడు అనుకుంటా సినిమాటోగ్రఫీ ఇప్పుడు ఆయన శ్రీనివాస్ గౌడ్ గారికి ఉందనుకుంటా శ్రీనివాస్ గౌడ్ గారు శూద్రుడు ఆయన పరిపాలిస్తున్నాడు ఆ రంగంలో ఉన్న మీ వాళ్ళందరినీ బయటికి వెళ్ళి రమ్మంటావా పిలిపి ఒకటి ఆ రంగంలో ఉన్న మీ వాళ్ళందరినీ ఉద్యోగాలు వదిలేసి రమ్మని చెప్పు ఆయన ఏ రంగాలనైతే ఇప్పుడు పరిపాలిస్తున్నాడో ఆ రంగాల్లో సినిమా రంగంలో నువ్వు కూడా పాటలు రాస్తున్నావా ఇక నుంచి నేను పాటలు రాయను ఈయన ఉన్నంత కాలం ఎవరు ఐ మీన్ శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నంతకాలం నేను పాటలు రాయనని ఒక స్టేట్మెంట్ ఇవ్వు రేపు ఒక వీడియో ఇప్పట్లాంటి ఒక వీడియోని బంగారం లాంటి ఒక వీడియో చేసి పెట్టమ్మా సరే ఈటల రాజేంద్ర గారు మా శూద్రుడు ఆయన ఇప్పుడు బిడ్డ ఒకప్పుడు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశాడు మరి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఆయన కింద మీరు ఎవరు పనిచేయలేదా వదిలేద్దాం ఇప్పుడు ఆయన వైద్య శాఖ మాత్యుడు ఆయన పంపించిన మందులు మీకు ఎందుకు ఒక శూద్రుడు పంపించిన మందులు మీకు ఎందుకు మందులు వదిలేస్తారా ఈ కరోనా వచ్చినటువంటి బ్రాహ్మణులంతా మందులు శూద్రుల జాతి పంపిస్తున్నటువంటి మందులు కాబట్టి ఆయన పరిపాలనలో వస్తున్నటువంటి మందులు కాబట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్ సారీ ఆయన కూడా శూద్రుడే సినిమాటోగ్రఫీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరి ఆయన కూడా శూద్రుడే కదా అక్కడి నుంచి శూద్రుడు పరిపాలిస్తున్న శాఖను వదిలేయమని చెప్పండి శ్రీనివాస్ గౌడ్ గారు శూద్రుడే ఆయన పరిపాలిస్తున్న శాఖను వదిలేయమని చెప్పండి ఉద్యోగాలకు రాజీనామా చేయండి రేపు పొద్దున్నే తర్వాత ఈటల రాజేంద్ర గారు వైద్య శాఖ మంత్రి ఆయన ఇచ్చే మందులు వాడకండి ఆయన ఇచ్చే కిట్లు వాడకండి మీ డాక్టర్లందరినీ మా ఈ రాజేంద్ర అన్న ఇస్తున్నటువంటి కిట్లను వదిలేయమని చెప్పండి వదిలేసి కరోనాకు వైద్యం చేయమని చెప్పండి ఏ పిచ్చి మాటలు ఇవి ఏ సమాజం కోసం పనిచేస్తారు ఏ సమాజం కోసం మాట్లాడుతున్నారు మీరు సమాజం ఎటువంటి పరిస్థితుల్లో ఉంటే మీరు ఇలాంటి సందేశాలు పంపుతున్నారు ఒక పక్క ముఖ్యమంత్రి గారి నుంచి మొదలుకొని సాధారణ పౌరుడి దాకా ఈ పరిస్థితిని ఎట్లా అధిగమించాలి అని చెప్పేసి నానా రకాల యాత్రలు పడుతుంటే దినదినగండంగా తిండికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో మేము ఉంటే నువ్వు ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ప్రవచనాలు పలుకుతూ సమాజం మీదకి తోసేసి మళ్ళీ మా వాళ్ళనే ముద్దు పెట్టుకుంటావు వేదికల మీద మరి అప్పుడు ఎందుకు అంటారని తను పాటించాలి అప్పుడు ఎందుకు ముద్దు వచ్చింది నీకు వాడు ఎందుకు ముద్దు వచ్చినప్పుడు నీకు ముద్దు వచ్చినప్పుడు గుర్తులేడా ఇటువంటి ద్వంద్వ వైఖరి ఇటువంటి రెండు నాలుకల ధోరణి ఎప్పుడు పోతుంది అని అడుగుతున్నా ఇంకెంతకాలం మీరు ఇట్లాంటి దుర్మార్గాలకు ఒడిగడతారు అని చెప్పేసి నేను అంటున్నా ఇవో ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడని ఉన్నాయి ఒక్క అడుగు కూడా కొంచెం కూడా పక్కకేయలేవు నువ్వు ఒక్క అడుగు కూడా పక్కకేయలేరు మీరు మనుధర్మశాస్త్రం గొప్పదే మరి మనుధర్మశాస్త్రం గొప్పదైతే వీళ్ళ శాఖలన్నింటిని వదిలేసి రాజీనామా చేయమని చెప్తే ఎంత బాగుంటుంది అసలు చెప్పు ఒకసారి రేపు పొద్దున ఒక వీడియో పెట్టండి లేదా ప్రెస్ మీట్ పెట్టండి నేను కూడా వస్తాను మీకు సన్మానం చేస్తా ఆ ఉద్యోగాలన్నింటినీ మీరు వదిలేస్తే ఎంత గొప్ప విషయం అసలు మిత్రులారా ఇలాంటి శ్లోకాలు ఎన్నో బోలెడున్నాయి ఇక అవన్నీ చెప్పుకుంటూ పోతే వీళ్ళ కోసమే జీవితం పాడైపోతుంది అంత మనకు అవసరం లేదు కానీ ఉదాహరణకి కొన్ని చెప్తున్నాను నేను ఇలాంటివి బోలెడని ఉన్నాయి దీంట్లో ఇది మొత్తం దుర్మార్గం ఇదంతా దాష్టికం ఇదంతా ఇంత దుర్మార్గాలు రాసిపెట్టి స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఎక్కడ కూడా ఏది లేకుండా మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉండే ఈ సందర్భంలో ఇట్లాంటి వాళ్ళని కూడా ఇంకా భరిస్తున్న ఈ ప్రజలకు నిజంగా చేతులెత్తి నమస్కరించాలి మిత్రులారా ఈ రకంగా
ఏ రకంగా చూసినా అంటరానితనం అనేటటువంటిది ఏ రకంగా చూసినా కూడా సరైంది కాదు. ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్తా మీకు, అంటరానితనం అనేటటువంటి దాన్ని శారీరక దౌర్బల్యాన్ని బట్టి పాటించలేదు వీళ్ళు. ఇది గుర్తించాలి మీరు ఎవరైనా, ఇది నిజం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, మనలాంటి అమాయకులు చాలామంది ఉంటారు మన వాళ్ళు. అయ్యా ఇది శరీర దౌర్బల్యాన్ని బట్టి పాటించినటువంటి అంటరానితనం కాదు వీళ్ళు బ్రాహ్మణులు బట్టి పాటించింది ఇన్నేళ్ళు. ఇన్నేళ్ళు వీళ్ళు పాటించింది జన్మను బట్టి, పుట్టుకను బట్టి. వాడు ఎంత నీటుకున్నా వాడు పుట్టుక ఉంటే ఫలానా శూద్రుడైతే, యాదవుడైతే, లేకపోతే కుమ్మరివాడైతే, కమ్మరివాడైతే, వడ్రంగి అయితే, లేకపోతే కుమ్మరి అయితే వీళ్ళని దూరంగా పెట్టండి అన్నాడు. అసలు బంగారం పని చేసే వాళ్ళు, ఇనుము పని చేసేటటువంటి వాళ్ళు భోజనము కమ్మల్లో వేసుకొని తిన్న అన్నం లాంటిది అన్నాడు. బొచ్చొస్తుకి దాంట్లో కలుపుకొని తింటారు, ఎంట్రుకలతో కలుపుకొని తినే భోజనం లాంటిది. లోహం పనిచేసే వారి భోజనం, వెదురు పనిచేసే వారి భోజనం, బంగారం పనిచేసేటటువంటి వాళ్ళ భోజనం, అంటే కమ్మరోళ్ళు, కంసలోళ్ళు, వడ్రంగులు, తెలుసుకోండి మీరు. ఇది మన ధర్మశాస్త్రంలో ఉంది, కావాలంటే నేను చూపిస్తా సాక్ష్యాధారాలతో సహా. అంటే ఈ దేశంలో మీరు పాటించిన అంటరానితనం ఇదా, ఇదని ఏమంటారు ప్రజల్ని మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి, ప్రజల దగ్గరికి ఈ రూపంలో వెళ్ళడానికి. దేవతలందరూ ఫెయిల్ అయ్యారు, గుళ్ళు ఫెయిల్ అయినాయి, గోపురాలు ఫెయిల్ అయినాయి, మసీదులు ఫెయిల్ అయినాయి, చర్చిలు ఫెయిల్ అయినాయి, దేవుళ్ళు ఫెయిల్ అయ్యారు, మంత్రాలు ఫెయిల్ అయినాయి, క్రతువులు ఫెయిల్ అయినాయి, యజ్ఞాలు. ఒక ఆయన చెప్పాడు అమెరికాలో కూర్చొని, నా మీదనే వీడియో చేసి పెట్టిండు ఆయన ఏకంగా. ఆయన అంటాడు ఢిల్లీలో మొత్తం కాలుష్యం తీసేస్తాం, నేను యజ్ఞాల ద్వారానే, యజ్ఞ హోమాల ద్వారానే నేను కాలుష్యం తీసేస్తాను. ఇప్పుడు ఆయన అమెరికాలో ఉండు, మరి ఇప్పుడు కరోనాని ఎందుకు తీసేయలేకపోతున్నాడు? ఆ యజ్ఞయాగాలు అక్కడ పనిచేయవా? అక్కడ పనిచేసే రోజుకు 2,000-3,000 మంది చనిపోతున్నారు, వాళ్ళ ప్రాణాలు ఎందుకు కాపాడలేకపోతున్నావు? ఆ దేశంలో కూడి తింటున్నావు కదా నువ్వు, ఎందుకు కాపాడలేకపోయినావు? అక్కడ యజ్ఞయాగాలు పనిచేయవా? ఈ దేశంలో కాలుష్యాన్ని, ఢిల్లీని నువ్వు ప్రక్షాళన చేయగలిగినటువంటి వాడివి, అక్కడ పోయి ఎందుకు అక్కడ యజ్ఞాలు చేసి అక్కడ ప్రాణాలు కాపాడలేవు నువ్వు నున్న దేశంలో? ఇతర దేశాల్లో ఉండి మా మీద మాట్లాడతారా మీరు? విదేశీయులు మా మీద మాట్లాడితే ఎట్లా, భారతీయుల మీద మాట్లాడితే ఎట్లా మీరు? ఇది ఇప్పటికైనా అర్థం చేసుకోండి. కాబట్టి వీళ్ళు పాటించిన అంటరానితనం వేరు, ఇక్కడ ఉన్నటువంటి అంటరానితనం వేరు. ఇది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు పాటించిన అంటరానితనం పుట్టుకను బట్టి వచ్చింది, వీళ్ళు పాటించిన అంటరానితనం వర్గాన్ని బట్టి వచ్చింది, కులాన్ని బట్టి వచ్చినటువంటిది, పుట్టుకను బట్టి వచ్చినటువంటిది. కాబట్టి ఇది గమనించాలి. ఇది గమనించరా అనుకున్నాడు ఆయన, అనుకొని ఏమేం చేసింది గొప్పదంటే ఇక రేపటి నుంచి మామూలు అందరినీ శభాష్ శభాష్ అంటారు అనుకున్నాడు. కానీ ఇక్కడ పప్పులు ఉడకవు, ఎట్లా ఉడుకుతాయి మీ పప్పులు, ఎట్లా ఉడుకుతాయి? కొద్దిసేపు అంటారని తను పాటించమంటవా? రేపట్టు మీరు కరోనా ఎత్తేసిన తర్వాత ఎవరన్నా వచ్చి బార్బర్ షాప్లో గడ్డం గీయించుకుంటే ఎట్లా ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలే? నెత్తి కట్ చేయించుకుంటే ఏమన్నా వాడు కూడా దూరం, వాళ్ళు కూడా దూరం పాటించాలనుకో. కొద్దిసేపు బార్బర్స్ కూడా మా అన్నలు క్షౌరకులు, కత్తెర దూరంగా పెట్టి 2 పంగల కట్టెలు పెట్టి కత్తెర కట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మెడ దిగుద్దో, గొంతు దిగుద్దో, నెత్తి దిగుద్దో తెలియదు. అంటారని తన మంచిదేనా? అప్పుడు కొద్ది రోజులు మా వాళ్ళు బట్టలు ఉతకడం మానేస్తారు, తెలుస్తుంది గబ్బు. మనిషి చనిపోయినప్పుడు కుండకు వస్తారు కదా మీరు, కట్టెకు పెట్టి ఇట్లా తీసి ఒక దారానికి కట్టి ఇట్లా ఇస్తే తెలుస్తుంది మీకు. అంటరానితనం పాటిస్తావా? పాటించు. ఒరేసినటువంటి రైతు కూడా ఒరికి అంటరానితనం పాటిస్తే, నీటికి అంటరానితనం పాటిస్తే, పంటకు అంటరానితనాన్ని పాటిస్తే. ఇప్పుడు సేవ చేస్తున్న మా చెల్లెళ్ళు, అక్కలు, మా నర్సమ్మలు, నర్సులు, వాళ్ళు కూడా అంటరానితనాన్ని పాటిస్తే, వాళ్ళు కూడా మిమ్మల్ని ముట్టుకోకపోతే, మీకున్న రసంతో పుట్టినటువంటి పుండ్లను, రోగాలను, జబ్బులను, మీకొస్తున్న రక్తాన్ని, నెత్తురును వాళ్ళు చేతులతో కడిగి ఎత్తిపోస్తున్నారు కదా, వాళ్ళు కూడా అంటరానితనం పాటించుంటే. ఒకప్పుడు మీరు పోయినటువంటి మలాన్ని, మీరు విసర్జించిన మలాన్ని నెత్తిన పెట్టుకొని మోసేది చూసావా? గొప్ప మహానుభావులు. మరి వాళ్ళు కూడా అంటరానితనం ఆ రోజు పాటించుంటే, మీ మలాన్ని ముట్టుకున్నారంటే ఎన్ని, ఎంత ఆత్మ చంపుకొని ఉంటాడు వాడు, ఎంత తగ్గించుకొని ఉంటాడు, ఎంత వ్యక్తిత్వాన్ని కుంచుకొని ఉంటాడు. అటువంటి వాళ్ళని అంటరాని వాళ్ళు అంటారా మీరు? అది గొప్పదంటవా?
అది మహనీయమైందటవా, అది ప్రపంచానికి ఆదర్శమైందటవా? వాట్ నాన్సెన్స్ యు ఆర్ స్పీకింగ్, వాట్ నాన్సెన్స్ యు ఆర్ రైటింగ్, వాట్ నాన్సెన్స్ యు ఆర్ సింగింగ్. నువ్వు సమాజంలో ఉండవలసిన వాడిని కాదు, జైల్లో ఉండవలసిన వాళ్ళు మీరు. ఇప్పుడు మాట్లాడరా ఇంకో మిగతా వాళ్ళంతా. డెమోక్రసీలో ఉన్నావా, స్వతంత్రంలో ఉన్నావా, స్వతంత్రం లేకుంటున్నావా? మీ అబ్బ సొత్తా ఇక్కడే ఉన్నా ఈ దేశం. నిన్ను ఒక్కసారి అంటరాని తను పాటిస్తే నీకు తెలుస్తుంది. ఒక ఆమె హీరోయిన్ ఉండే శిల్పా చెట్టు ఏదో ఒక ఆమె పేరు, ఆమె ఎక్కడో ఒక ప్రపంచ సభ మీదకి పోతే ఇండియన్ అని చెప్పేసి 2 నిమిషాలు చిన్న చూపు చూసినందుకే ఆమె ఏడ్చి దుఃఖపడింది. గాంధీని అక్కడ పోయి అంటరానితనం పాటిస్తే గాంధీని ఇప్పుడు గాంధీని అంటరానితనం పాటిస్తే ఇప్పటికి తిడుతున్నారే వాళ్ళని మీరు తెల్లవాళ్ళను. అది ఇక్కడ వర్తించదా? ఆ సిగ్గు ఇక్కడ బుద్ధి రాదా? మీరు కులాన్ని బట్టే అంటరానితనాన్ని పాటించారు. మీరు మసిపూసి మారేడు కాయాలంటే కుదరదు. మీ పప్పులు ఉడకమంటానికి ఒక పద్యం చెప్తా. వసుచరిత్రలో రామరాజభూషణుడు రాశాడు, వసుచరిత్రలో రామరాజభూషణుడు రాసిన పద్యం చదువుతాను. ఘనశీదు రక్త లోచన యుక్తి కడనుండు మాతంగ తతినంటు మలినమెల్ల కరదుడై వ్యసనతో గతిబడ్డ యమ్మాయిను నెనసినా ఏవమెల్ల నరక హేతు హిరణ్య హరణ వృత్తి చరించు కొమ్ము కాని వచించు కొదువలెల్ల రౌరవాధార ఘోర ప్రభాతకులైన విషమ గోత్రులనంటూ వృజినమెల్ల. ఇది మీరు రాసిన దుర్మార్గం. ఘనశీదు రక్త లోచన యుక్తి కడనుండు మాతంగతతినంటూ మలినమెల్ల. మాతంగతతి అంటే మాతనను పూజించేటటువంటి వాళ్ళు, మాటలంటే ఎల్లమ్మ పుల్లమ్మ ఇట్లాంటి మాతాదేవతలను పూజించినటువంటి వాటి వాళ్ళంట మాతంగులయ్యారు. అంటే ఇప్పుడున్న మాలలు మాదిగలు మిగతా బీసీ కులాల వాళ్ళు గౌడ్సు ఎల్లమ్మను పూజిస్తారు, యాదవులు ఎల్లమ్మను పూజిస్తారు, ముత్యాలమ్మను పూజిస్తారు, ఇంకా మారెమ్మను పూజిస్తారు, పాపమ్మను పూజిస్తారు చాలామంది మాలమాదిగలు. ఈ మాతలను తల్లి దేవతలు సప్తమాతృకలను పూజించినటువంటి వాళ్ళంతా కూడా మాతంగులయ్యారు. ఇక వాళ్ళందరూ ఎవరి దారి వారు పట్టుకుంటే ఆఖరికి మాదిగలు మెలిగారు. మాతంగా మాదగా అమాదిగ అయిపోయారు వాళ్ళు. వాళ్ళను అంటుకుంటే వచ్చు మలినమెల్ల. మొత్తం కులానికి అంటగట్టేశారు అంటారంటారని మీరు, వ్యక్తులకు కాదు, ఆ గ్రూపే, ఆ సమూహమే, ఆ మానవ సమూహమే అంటారంటన్నావు, ముట్టుకోవద్దన్నావు. మళ్ళీ చదువుతా. ఘనశీదు రక్తలోచన యుక్తి కడనుండు మాతంగ తదినంటూ మలినమెల్ల. మాతంగులను ముట్టుకుంటే వచ్చేటటువంటి మలినము. చివరికి ఇంకో పద్యం చెప్తాను. రౌరవాధార ఘోర ప్రపాతకులైన విషమ గోత్రులనంటూ వృజనమెల్ల. విషమ గోత్రులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళని ముట్టుకుంటే వృజనం ఎట్లొచ్చు, వృజనం ఎట్లొచ్చింది? ఇది వ్యక్తిని బట్టి వచ్చిందా, సమూహాన్ని బట్టి వచ్చిందా, కులాన్ని బట్టి వచ్చిందా, దేని నుంచి వచ్చింది? కాబట్టి నువ్వు చెప్పుతున్నటువంటి చిలుక పలుకులైనా దూరముండు అనేటటువంటిది రోగాన్ని బట్టి, శరీర దౌర్బల్యాన్ని బట్టి, వ్యవస్థను బట్టి రాలేదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి రాలేదు. వచ్చి ఉంటే ఇక నేను అనకూడదు, మానవత్వం ఉన్నవాని కాబట్టి వదిలేస్తున్నాను నిన్ను. ఫస్ట్ మిమ్మల్ని అంటరాని వాళ్ళని చేస్తాం, చెయ్యాలి ఈ సమాజం. అట్లాంటి ఆచారాలు ఉన్నాయి మీ దగ్గర, నేను చెప్పకూడదు. అవి నేను నీలాంటివి కాదు, నాకు మర్యాద గౌరవం ఉంది, బ్రాహ్మణుడు అంటే ఇప్పటికి కూడా గౌరవం ఉంది నాకు. ఆచార సంప్రదాయాలను వ్యతిరేకిస్తున్నాను, మీరు విధిస్తున్న అంటరానితనాన్ని వ్యతిరేకిస్తున్నాను, మీరు ఇస్తున్న కుల నియమాలను వ్యతిరేకిస్తున్నాను, మీరు విధిస్తున్న నీచత్వాన్ని వ్యతిరేకిస్తున్నాను, మీరిస్తున్న చండాలత్వాన్ని వ్యతిరేకిస్తున్నాను, మీరిస్తున్న సమస్తమైనటువంటి అమానవీయ దుష్కృత్యాలను వ్యతిరేకిస్తున్నాను నేను తప్ప వ్యక్తులను కాదు. మళ్ళీ ఒకసారి మీకు నేను విన్నవించుకుంటున్నాను. కాబట్టి అది తప్పు సోదరా. నువ్వు క్షమాపణ చెప్పి ఇప్పటికైనా ఆ మాట అన్నందుకు, అంటరానితనం గొప్పది అన్నందుకు క్షమాపణ చెప్తే నువ్వు జ్ఞానవంతుడు అనిపించుకుంటావు. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంటుంది, జ్ఞానవంతుని యొక్క జ్ఞానము ఇతరులకు మేలు చేయడానికి ఉపయోగపడుతుంది అని, ఇతరులను చైతన్యం చేయడానికి ఉపయోగపడుతుంది అని. కానీ నీ జ్ఞానం ఇతరులను అవమానపరచడానికి ఉపయోగపడుతుంది, ఇతరులను హీనపరచడానికి ఉపయోగపడుతుంది, ఇతరుల మనోభావాలను ఘోరంగా దెబ్బతీయడానికి ఉపయోగపడుతుంది నీ జ్ఞానం. ఇటువంటి జ్ఞానవంతులు ఉన్నందుకు ఈ సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. ఇట్లాంటి రచయితలు ఉన్నందుకు ఈ సమాజం, ఈ రచయితల లోకం ఎందుకు స్పందించట్లేదు నాకు అసలు అర్థమే కావట్లేదు. ఒక్కొక్క ఆయన పెద్ద పెద్ద పుస్తకాలు రాస్తాడు, పాటలు రాస్తాడు, కవిత్వం రాస్తాడు, అవార్డులు తీసుకుంటారు,
మేధావులుగా గుర్తింపబడతారు. ఓ కరోనా కేసీఆర్ గారు అన్నాడో లేదో కరోనా అనగానే ఒకటే రాస్తలే ఉరు. దాని మీద రాస్తే చదివి ఎవడు అనుకున్నాడో ఏమి తెలియదు నాకు తెలియదు, కానీ ఇటువంటి వాటి మీద ఎందుకు స్పందించట్లేదు మీరు? ఇది మీ బాధ్యత కాదా? ఇదే నా కవిత్వం నేర్చుకున్నది, ఇదే నా కవులు నేర్చుకోవాల్సింది, ఇదే నా కవులకు ఉండవలసిన జ్ఞానం. మానవ కళ్యాణానికి, మానవ సమాజాన్ని ఉద్ధరించడానికి రాయాల్సిన కవిత్వం దీనికి ఉపయోగపడుతుందా? ఇట్లాంటి జరుగుతున్నప్పుడు ఎందుకు మీరు మాట్లాడరు? రైట్. చివరిగా, నీకు పద్యానికి పద్యమే సమాధానం కావాలి కాబట్టి, పద్యానికి పద్యంతోనే సమాధానం చెప్పాలి కాబట్టి, ఇంకొక ఆయన ఎవరో అన్నాడు, శవాన్ని చనిపోయిన తర్వాత శవాన్ని పెట్టేస్తే వారం రోజుల దాకా దూరంగా ఉండమని చెప్పడం గొప్ప సంస్కృతి, అది గొప్ప సంప్రదాయం, అది హిందూ మతంలో ఉంది, బ్రాహ్మణ సంస్కృతిలో ఉందో ఏదో అన్నాడు. సరే, హిందూ మతంలో ఉంది అంటే ఒప్పుకుంటాం. మేము కూడా చూసినాం, మా తాత చనిపోయినప్పుడు మా వాళ్ళు అంత దూరంగా ఉన్నారు, 10వ రోజున దినాలు చేసారు, అదంత ఉంది. కానీ మీకు తెలియాల్సింది ఏంటంటే, కేవలం అది మన గ్రంథాల్లోనే లేదు. గ్రంథాలు అసలు మన గ్రంథాల్లో అసలు లేదనుకో ఆ విషయం. ఏదో ధర్మసింధులో, నిర్ణయసింధులో అక్కడెక్కడ కొద్ది కొద్ది చెప్పారు. కానీ బైబిల్లో దీని గురించి చాలా విస్తారంగా రాసిపెట్టారు. నిర్గమకాండంలో, ద్వితీయోపదేశ కాండాలు, కర్మకాండలు జరిగితే ఏం చేయాలి, ఎన్ని రోజులు పాలనకి దూరంగా ఉండాలి, కర్మకాండలు ఎట్లా జరపాలి, అక్కడ కూడా చాలా క్లియర్గా రాసే ఉంది. ఖురాన్లో కూడా రాసింది. కొత్తగా మన దగ్గర రాసిందని ఎందుకు భుజాలకు ఎత్తుకోవడం, లేని దాన్ని ఎందుకు ఆపాదించుకోవడం? బైబిల్లో ఉంది, ఖురాన్లో ఉంది, ఇక్కడ కూడా ఉంది. చనిపోయినప్పుడు జరగవలసినటువంటి కర్మకాండలు ఏ మతానికి ఆ మతం పెట్టుకుంది? దాంట్లో పెద్ద విశేషం ఏముంది? అందులో పెద్ద సైంటిఫిక్ వ్యవహారం ఏముంది? ఒక ఆయన అంటాడు, బొట్టు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు బచాయించారు, సేఫ్ సైడ్. బొట్టు పెట్టుకున్న వాళ్ళంతా కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారండి. బొట్టు పెట్టుకున్నాక కూడా రోగం వస్తే ఏం చేయాలి? బొట్టు పెట్టుకున్నాక కూడా రోగాల పాలైన వాళ్ళని ఏమనాలి? 30-35 సంవత్సరాలకి చనిపోయిన వివేకానందుడు బొట్టు పెట్టుకోలేదా? అర్ధాయుస్సులో చనిపోయిన స్వామి దయానంద సరస్వతి బొట్టు పెట్టుకోలేదా? అసలు రీజన్ లేకుండా, రేషనాలిటీ లేకుండా, సంబంధం లేకుండా మాట్లాడడం వీళ్ళందరూ పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటారు. ఇంకేందన అసలు ఈ టైంలో కూడా ఇంత శాస్త్ర సాంకేతికత వచ్చిన తర్వాత కూడా మీరు ఇట్లా మాట్లాడుతున్నారంటే వి కుడ్ నాట్ బిలీవ్. ఎందుకు మీరు రియలైజ్ కాలేకపోతున్నారు? ఎందుకు ఈ దేశాన్ని ప్రగతి పథంలో నడిపించుతామంటే ఒప్పుకోవట్లేదు? ఎందుకు ఈ సమాజాన్ని మహోన్నతమైనటువంటి స్థాయిలో నిలబెట్టాలని ఎందుకు అనుకోవట్లేదు? అట్లా అనుకునే వాళ్ళని ఎందుకు ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు? పాపం అంటే తగిలితే మీకు తగులుతుంది, నిజంగా నరకం ఏదైనా ఇక్కడ తగులుతుంది మీకు. మా బాధను అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు, మా హృదయ వేదనను అర్థం చేసుకోలేకపోతున్నారు. అది పాపం కాదా? ఆ పాపానికి మీరు నరకం పోతే అక్కడ పోతే ఉండదా, మీకు లెక్క ఉండదా? కాబట్టి మిత్రులారా, అది తప్పు, వాళ్ళు చెప్తున్నటువంటి తప్పు. కాబట్టి పద్యానికి పద్యానమే, పద్యమే మీకు సమాధానం కావాలి కాబట్టి, దయచేసి పద్యం ఒకటి గౌరవనీయులైన జొన్నవిత్తులు రామలింగేశ్వరరావు గారికి అంకితమిస్తూ ఆయన కోసమే సీస పద్యం రాశాను. జనరల్గా వచన కవిత్వం రాసేవాళ్ళం, రాస్తాను నేను కూడా వచన కవిత్వం అప్పుడప్పుడు రాసేవాడిని. కానీ ఈయన గారి కోసం ఆయన సంస్కృతిలో ఉండేటటువంటి ఛందస్సులో రాస్తేనే కొంచెం అంటుద్దని రాసి అక్కడ ఒక దగ్గర మాత్రం ఒక చిన్న యతిని వదిలేశాను కావాలని ఆయన కోసం. అది కూడా గమనించాలని ఒక సీస పద్యాన్ని, దాని కింద తేటగీతిని కలిపి ఒక సీస పద్యాన్ని పూరించి రాశాను. ఆయన కోసం ఈ సీస పద్యాన్ని నేను మీ ముందు చదివి వినిపిస్తాను. మలము చూడగ పంది మరి మరీ పరిగెత్తు, మలము చూడగ పంది మరి మరీ పరుగెత్తు, తరచి చూడగ ఊర కుక్క ఎంతే, మలము చూడగ పంది మరి మరీ పరుగెత్తు, తరచి చూడగ ఊర కుక్క ఎంతే, ముక్కిన ధాన్యాన కుక్కి చీడ పురుగు, ముక్కిన ధాన్యాన కుక్కి చీడ పురుగు, పెక్కు విదంబులా పెరగునట్లు, పెక్కు విదంబులా పెరగునట్లు, ముక్కిన ధాన్యాన కుక్కి చీడ పురుగు, పెక్కు విదంబులా
తిరగునట్లు పిప్పి పీల్చి పిప్పియునర్తృ పీల్చి పిప్పియునర్తృ బీద సాదల మాయకుల నెత్తురు ద్రాగి విరవీగుదురిపుడు పీల్చి పిప్పియునర్తృ బీద సాదల మాయకుల నెత్తురు ద్రాగి విరవీగుదురిపుడు అంటరానిత నంబవనికే మెరుగని టెంపరీ వెర్రిపీనుగులు నెత్తురు ద్రాగి విరవీగుదురిపుడు నంటరానిత నంబవనికే మెరుగని టెంపరి వెర్రిపీనుగులు కారుకూతలుకూయు కరోనాగతిన్ కారుకూతలుకూయు కరానాగతిన్ జాలిలేని జాతి జగడాల జంజారి జాలిలేని జాతి జగడాల జంజారి కులపిచ్చి కుంక మలపిచ్చి సమమురా కారుకూతలుగూయు కరోనా కంటే ఇంకా ప్రమాదకరం ఇది. కారుకూతలుగూయు కరానాగతిన్ జాలిలేం జాతి జగడాల జంజారి. ఇక్కడ పింజారి అని రాశాను కానీ మన వాళ్ళు బాధపడతారని చెప్పేసి పింజారి తీసేశా. ఆయన చాలామంది పింజారి అని తిడుతుంటాడు, పింజారి వేదలని అట్లా రాశాను. జాలిలేం జాతి జగడాల పింజారి అన్నాను, కానీ నాకు కొంచెం మానవత్వం ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా అనుకుంటారని వేసే తీర్చేసాను దాన్ని. జాలిలేం జాతి, ఇంత బాధపడుతుంటే కూడా జాలి లేకుండా మాట్లాడుతున్నారు మీరు. జాలిలేం జాతి జగడాల జంజారి కులపిచ్చి కుంక కుంక మలపిచ్చి సమమురా మలపిచ్చి సమమురా జొన్న విత్తు నీకెంతను పరమనీచ బుద్ధి జొన్న విత్తు నీకెంతను పరమనీచ బుద్ధి. మలము చూడగ పంది మరి మరీ పరిగెత్తు తరచి చూడగ ఊర కుక్క ఎంతే ముక్కిన ధాన్యాన కుక్కి చీడ పురుగు పెక్కు విదంబులా పెరగునట్లు పీల్చి పిప్పియనట్లు బీద సాదలమ్మాయకుల నెత్తురు ద్రాగి విర్రవీగుదురిపుడు అంటరాని తనం భవనికే మెరుగని తెంపరి వెర్రిపీన్గుల్ కారు కూతలుగూయు కరోనాగతిన్ జాలిలేం జాతి జగడాల జంజారి కులపిచ్చి కుంకమలపిచ్చి సమమురా జొన్న విత్తు నీకెంతను పరమనీచ బుద్ధి పరమహీన బుద్ధి. ఎట్టన వాడుకొస్తాం లేదు, ఛందస్సులు తేడా ఏమి రాదు. కాబట్టి నీకు పద్యంతో పద్యమే సమాధానం. కాబట్టి ఎవడైతే అండరానితనం తీసుకుంటున్నాడో వాడు పంది మలం కోసం పరిగెత్తినట్టు, ఎవడైతే అండరానితనం పాటించాలనుకుంటున్నాడో వాడు కుక్క మలం కోసం పరిగెత్తినట్టు, ఎవడు అండరానితనం కోసం మాట్లాడుతున్నాడో వాడు చీడ పురుగులాగా బియ్యంలో ధాన్యాల్లో పండి తిని మనకు తెలియకుండానే తినేసేటటువంటి పురుగు లాంటి వాడు, ఎవడైతే ఇది పాటించాలనుకుంటున్నాడో వాడు మేము గొప్పవాళ్ళమని విర్రవీగేటటువంటి వెర్రి పీనుగ లాంటి వాడు. జొన్న విత్తు, కనీసం నీకు బుద్ధి తెచ్చుకొని ఇది ఇప్పటికైనా అర్థం చేసుకుంటావని చెప్పేసి ఈ చిన్న పద్యాన్ని నీకోసం రాస్తూ నీకే అంకితం ఇస్తూ ఉన్నాను. కాబట్టి ఈ దేశంలో ఉన్న 75% మంది యొక్క ఎస్సీ ఎస్టీ బీసీల మనోభావాలను అర్థం చేసుకొని వాళ్ళు ఇన్ని 100,000 సంవత్సరాలుగా అండరానితనం ద్వారా భరించిన ఆత్మవేదన, అండరానితనాన్ని ద్వారా బట్టి భరించినటువంటి హృదయ వేదన, వాళ్ళు ఆ అండరానితనాన్ని భరించినప్పుడు గుండె పిండేసినటువంటి తీరు, ఆ అండరానితనాన్ని కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు గుండె బద్దలైపోయి శరీరం మొత్తం కుప్పగూలిపోయి కాళ్ళ కింద మట్టి లేచిపోతున్నట్టు అనిపించినటువంటి తీరును ఇప్పటికీ అర్థం చేసుకోకపోవడం అమానవీయం.
ఇది దుర్మార్గం, దౌర్బల్యం, భావధారిద్ర్యం, నీచత్వం, హీనత్వం. ఏ నన్న చెప్పు కులపిచ్చి, ఇంకా ఎన్ని పేర్లు పెట్టినా దీనికి తప్పు లేదు. కాబట్టి అంటరానితనం అనేది ఎంత భయంకరమైందో, అంటరానితనం అనేది మనిషిని ఎంత కుషింపజేస్తుందో, ఎంత కృషింపజేస్తుందో, అంటరానితనం అనేది మనిషిని ఎంత దిగదారుస్తుందో, అంటరానితనం అనేది మంటిని ఎంత ఆత్మ న్యూనతకు గురి చేస్తుందో, అంటరానితనం అనేటటువంటిది మనిషిని ఎంత తలదించుకునేలా చేస్తుందో, అతనిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, ప్రతిభను, టాలెంట్స్ను బయటికి రాకుండా పాత్ర వేస్తుందో. అంటరానితనం అనేది ఈ దేశంలో సృష్టించినటువంటి విపత్తే, ఈ దేశంలో సృష్టించిన విధ్వంసమే ఈనాటి పేదరికానికి కారణమని, అంటరానితనం సృష్టించినటువంటి దానికే ఈనాటి కాలంలో ఇలా ఎస్సీలు బీసీలు పేదవాళ్ళు కావడానికి కారణమని, ముఖ్యంగా ఎస్సీలు ఈ దౌర్బల్యాన్ని, భూమి లేనితనాన్ని, గింజలు లేనితనాన్ని, నీకున్నది అలా ఎవడని తెచ్చిపెట్టాడు. కానీ అలా వ్యవసాయ కూలీలు, గోడలు కట్టుకునేవాళ్ళు, తాపి పని చేసుకునేవాళ్ళు, ఏ రోజుకు ఆ రోజు కొనుక్కొచ్చుకొని తినేవాళ్ళు, ఏ రోజుకు ఆ రోజు కొట్టు మీదకి వెళ్ళి ఆ దుకాణం మీదకి వెళ్ళి ఆ దుకాణం మీద ఆ 100 గ్రాముల 50 గ్రాముల నూనె, 10 గ్రాముల ఉల్లిగడ్డ, 2 ఉల్లిగడ్డలు కొనుక్కొచ్చుకునేటటువంటి వాళ్ళ జీవితాలు ఎంత దుర్బలంగా ఉంటాయో గ్రహించుతున్న వాళ్ళం ఎప్పుడైనా. దానికి అంతటి కారణం ఈ దేశంలో ఉన్న అంటరానితనం అని అర్థమైందా ఎప్పుడైనా నీకు? కాబట్టి ఇలాంటి పనికిరాని, ప్రజలకు ఉపయోగపడని, సమాజ హితము లేని, సమాజానికి అసలే పనికిరానటువంటి, మానవ ప్రగతికి అడ్డు అయినటువంటి, మానవ సమాజాన్ని దుర్వినియోగం చేసేటటువంటి, మానవ సమాజాన్ని దుర్నీతికి గురి చేసేటటువంటి, మానవ సమాజాన్ని అధం పాతాళానికి దొక్కేసేటటువంటి ఇటువంటి భావజాల ప్రచారాన్ని ఆపాలని, మీరు ఆపకపోతే చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని నీకు గుర్తు చేస్తూ, మరొకసారి ఇలాంటివి ఎవరు పాల్పడ్డా కూడా సహించేది లేదు, ఇది మా మనోభావాలను ఘోరంగా దెబ్బతీసే విధంగా ఉంది అనే విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ, మన ప్రజలు కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఉంది కాబట్టి ఆ సందేశాన్ని ఖండించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఎస్ఎస్సీ బీసీ నాయకుల మీద, కవులు, కళాకారులు, రచయితలు, కార్యకర్తలు, యాక్టివిస్టులు అందరి మీద ఉంది కాబట్టి, ఈ కుల పిశాచాన్ని అంటదో లేదో అంతగట్టే వరకు మనం అందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ, ఒకసారి మీ అందరికీ జై భీములు తెలియజేస్తూ ఈ లైవ్ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. జై భీం, జై భీం, జై పూలే. Thank you.